అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని, ప్రజా సంగ్రామ యాత్ర సారథి పార్లమెంట్ సభ్యులు, హిందూ సామ్రాట్ టీఆర్ఎస్ గుండెల్లో రైలు పరిగెత్తించే బండి సంజయ్ కుమార్ గారిని మూడో విడత అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు మొదలైంది. అన్న మధ్యలకు రావాలి సంజయ్ గారు, అన్న మధ్యలకు రండి, అన్న మధ్యలకు రండి మినిస్టర్ గారు. వీణ తెలంగాణ ఇది విప్లవాల తలకోన, జనాన నర నరాన మగు తిరుగుబాటు నగరాన, ఆయన ఎవ్వడైనా తల వంచబోము ఏమైనా, క్షేత్రం కురుక్షేత్రం అరి గెలుస్తాము జనక్షేత్రం. శివాజీ విసిరిన ఖడ్గం, పదునెక్కిన పోరుకు సిద్ధం రాముడు వదిలిన బాణం, ఇక రావణాసురా సంహారం. అందరూ కూడా తమ తమ సీట్లలో ఆసక్తి అవసరంగా మనవి. బాబు ఆడియో అందరూ కూడా తమ తమ సీట్లలో కూర్చోవాలి. మళ్ళీ ముందుకు వచ్చిరు డీలోకి, అందరూ కూడా వెనకకి వెళ్ళి తమ తమ సీట్లలో కూర్చోవాలి, ముందుకే వెనకకి వెళ్ళాలి ప్లీజ్. అందరు సహకరించాలి, మీటింగ్ సజావుగా జరగడానికి మీ అందరు కూడా సహకరించాలి. అందరు కూడా వెనకకి వెళ్ళండి, ఈ డీలోకి వెళ్ళి బయటికి వెళ్ళండి. మరి ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికలలో అధికార పార్టీని మట్టి గరిపించి మరి తెలంగాణలో విజయ కేతనాన్ని ఎగరవేసినటువంటి వీరుడు ధీరుడు మన యొక్క ఈటల రాజేందర్ గారిని, మాజీ మంత్రివర్యులు హుజూరాబాద్ శాసనసభ్యులు రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈటల రాజేందర్ అన్న, మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రకి ఇవాళ సారథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ యాత్ర సఫలం కావాలని మనందరం మొక్కుకొని వారికి మనం స్ఫూర్తినిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచేంత వరకు మేము అండగా ఉంటామని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి దూతగా పంపించినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, పెద్దలు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అరుణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, గౌరవ కార్పొరేటర్లు, వివిధ హోదాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇంత వర్షంలో కూడా గోక్కుందామంటే పురుషత్వం లేదు.
ఇంత వ్యవసాయ పనులలో కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఈ సంగ్రామ యాత్రకి స్ఫూర్తినివ్వాలని తరలి వచ్చిన సహచర కార్యకర్తలకు, సహచర ఉద్యమకారులకు, యువ కిశోరాలకి, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంతకుముందు కార్ల వస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఫోన్ చేసిండు.